ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా 8 సీట్లు కైవసం అయిందని చెప్పి ఎక్కడ కూడా ఆయన ఒక బాధ గానీ ఏం లేకుండా ఉన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ డే ప్రెస్ ఎందుకు బాధపడాలి, చేసిన తప్పు వాళ్ళని లైవ్ గా కనబడుతున్నప్పుడు బాధ చాలా ఆనందం కనబడుతుంది ఆయన ముఖంలో. అవును, ఈ రోజు నేనేం చెప్తున్నా అంటే చాలా మంది ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వచ్చింది దానికి ఉండొచ్చు అని చెప్పేసి, అంటే ఈ ఆనందం ఆ ఆనందం రెండు కలిపి ఆనందంగా ఉండేది తప్పలేదు. అంటే అక్కడ అక్కడ గెలిస్తే ఇక్కడ ఆనందం ఏంది? ఆయన ఒక ముఖ్యమంత్రిగా తను ఇంకో 2 స్థానాలు రావాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఆ స్థానాలు వస్తే ఇంకా అదనమైనటువంటి ఆనందం ఉంటుండే. తప్పేముంది, మీరు అన్నట్లు అన్ని సర్వేలు ముందు 2 రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్ అని ఏం చెప్పినాయి, తెలంగాణలో 3 నుంచి 5 సీట్లు కాంగ్రెస్ కు వస్తాయి అన్నారు, కర్ణాటకలో 3 నుంచి 5 అన్నారు, పంజాబ్ లో 2 నుంచి 3 కూడా కాంగ్రెస్ కు రావు అన్నారు. బీజేపీ హస్తగతం అయిపోతున్నది, భారతదేశం మొత్తం 400 సీట్లకు దగ్గర 380 చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ఎగ్జిట్ పోల్స్ కి మేము అంచనాలు వేసిన దానికి వచ్చిన రిజల్ట్ కి ఎట్లా ఉంది అదే మనం కొంచెమన్నా ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది కదా. మనం చూసినాం నిన్న మహారాష్ట్రలో 48 ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఏ విధంగా అట్లా ఒక 100 సీట్లు 100 స్థానాలు 100 స్థానాలు 1000 లోపల ఓడిపోయింది కాంగ్రెస్ కు కాంగ్రెస్ కూటమి అన్నప్పుడు ఆలోచన చెయ్యండి అందులో ఎంత పెద్ద గ్యాంబ్లింగ్ జరిగి ఉంటుంది. ఇంకో 50 సీట్లు కాంగ్రెస్ కోటాలో పడింటే ఈరోజు మీరు అనుకున్న దానికి రివర్సే అవుతుండే కదా. ఒక్కటి 48 ఓట్లు 2200 ఓట్లతో అక్కడ ఏదేది శివసేన అభ్యర్థి గెలుపొందుతున్నాడు అని చెప్పిన తర్వాత అనౌన్స్ చేసినాక రీకౌంటింగ్ అని చేసి వాళ్ళ సెల్ ఫోన్లో ఆపరేట్ చేసి 48 ఓట్లతో గెలిచిండు అని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులతో వాళ్ళు ప్రకటించుకోవటం ఎంతవరకు దారుణం, అధికారం వాళ్ళ చేతిలో ఉందని ఈసీ తన స్థానం మరిచి ఈరోజు బీజేపీకి సపోర్ట్ చేసిందని మీడియా వాళ్ళకి సపోర్ట్ చేసిందని ఇవన్నీ ఉండడం వల్ల కాంగ్రెస్ కొన్ని సీట్లు అదనంగా మైనస్ అయినాయి. లేకపోతే డెఫినెట్ గా కాంగ్రెస్ కి ఇంకో 50 సీట్లు వచ్చేవని నిన్న చూసిన తర్వాత మేము నిన్న మొన్న టీవీలో చూసిన తర్వాత బాధపడుతున్నది ఏంటంటే ఈసీ కానీ అన్ని అధికారిక సంస్థలన్నీ కూడా అంటే స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఫేవర్ చేసినందుకు ఈ స్థానాలు. లేకపోతే ఈరోజు మోడీ మీద వ్యతిరేకత ఉన్నటువంటి నార్త్ ఇండియా మొత్తం ఎట్లా కొట్టుకుపోయిందో చూసినావు కదా, ఇంకా కూడా సౌత్ ఇండియాలో అన్ని రాకపోతుండే. నాకు తెలిసి 100కి 100% ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటిదే జరిగింది అనేది నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈవీఎం అని ఉండొచ్చు, లేకపోతే ట్యాంపరింగ్ అయినా అయ్యి ఉండొచ్చు. ఈవీఎం లు అంటే ఎక్కడైనా నువ్వు ఇప్పుడు ఈవీఎం లు అంటే ఈవీఎం మిషన్లలో ఉండొచ్చు. చివరికి వాళ్ళు కొంతమంది అనాలిసిస్ చేసి నాకు చెప్పినటువంటి విషయం 65% 68% 5 గంటల వరకు పోలింగ్ జరిగితే ఒక రోజు ఆలస్యంగానో రాత్రి అర్ధరాత్రిలో ఎప్పుడో పర్సంటేజ్ ఇచ్చిర్రంట. ఈ రోజు ఇంత టెక్నాలజీలో ఇంత ఫార్వర్డ్ ఉన్నటువంటి సమయంలో గతంలో 2018లో తెలంగాణలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 23 లక్షల ఓట్లను తొలగించడం, 10 గంటల తర్వాత పర్సంటేజ్ డిక్లేర్ చేయడం, సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరిగింది అనేది భావన అందరికీ ఉన్నది. ఎందుకంటే అంత స్థాయిలో 21కి 21 పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ 21 గెలుస్తారు, బీజేపీకి ఏం లేకున్నా 8 సీట్లు అక్కడ గెలుస్తారు, 3 సీట్లు ఇస్తే 3 సీట్లు అసలు ఇది ఇంత దారుణం జరుగుతుందని నేనైతే ఊహించుకోలేదు, ఊహించలేదు. ఎంత మార్పు కోరినా ఇప్పుడు కాంగ్రెస్ రావాలి అని అసెంబ్లీ ఎన్నికలలో మార్పు కోరిండ్రు ప్రజలు. మరి అట్లాంటప్పుడు 100 సీట్లు మాకు రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? ఎంతో కొంత అంత వ్యతిరేకత 100కి 100% కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత అంటే గుంతదోవి పాతి పెట్టాలన్నంత వ్యతిరేకత ఉంటే కూడా 100 సీట్లు కాంగ్రెస్ కి ఎందుకు రాలేదు? మరి అట్లాంటిది జగన్ మీద ఎంత కోపం ఉన్నా 5 ఏళ్లకే కేసీఆర్ మీద 10 ఏళ్లకు వ్యతిరేకత, జగన్ మీద 5 ఏళ్ల వ్యతిరేకత సగమే ఉంటది. ఈ వ్యతిరేకత కదా వాడే ఆయనేం మంచోడని నేనేం చెప్పను, ఆయన కూడా దుర్మార్గమైనటువంటి కేసీఆర్ ఎట్లా దుర్మార్గుడు ఆయన కూడా అట్లనే దుర్మారు. కానీ ఎంత లేదన్నా ఒక 40 సీట్లు 50 సీట్లు 35 సీట్లు రావాలి కదా, 10 సీట్లు వచ్చి మిగతా అన్ని వాళ్ళు నిలబడే సీట్లు అన్ని ఒక్కడు కూడా ఓడిపోకుండా గెలుస్తారంట, అదేటా గెలుస్తారు. నాకు కొంతమంది చెప్పినటువంటి విషయం ఏంటంటే సాయంత్రం 5 గంటలకు 68% వీళ్ళు పర్సంటేజ్ డిక్లేర్ చేయగానే 85% ఏదో దాడిపోయిందట. అంటే లోపల బూతులలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటే అంటే కేంద్రం కుట్ర కామన్ క్యాలిక్యులేషన్, ఒక్క ఓటర్ ఓటేసి బయటికి వచ్చడానికి సమయం 6 నుంచి 7 నిమిషాలు తీసుకుంటారు ఒక్క ఓటర్ ఓటేసి రావాలి. లోపల 8000 మంది ఉన్నారని మీకు 20% ఓట్లు పెరుగుతాయి, 15% పెరిగినాయి అనుకుందాం. నాకు కరెక్ట్ గా క్యాలిక్యులేషన్ నేను ఆంధ్ర మీద ఫోకస్ చేయలేదు కాబట్టి జరిగిందా కాస్త ఆలోచించి మాట్లాడుతున్నా. నేను మాక్సిమం బూత్ లో 5 గంటల తర్వాత ఉండేటోళ్ళు ఒక్కొక్క బూత్ లో 100, 200, 500 కూడా ఉంటారు. 500 మంది ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంటారు అంటే నీకు ఉండేదే బూతులలో 2000 ఓట్లు ఉంటాయి ఒక్కొక్క బూతులు, సగం మంది 5 గంటల వరకు ఓటేయకుండా ఉంటారు, ఉండరు కదా. మాక్సిమం 100 నుంచి 500 వరకు పెట్టుకుంటారు ఒక్క మనిషికి 6 నిమిషాల నుంచి 7 నిమిషాల సమయం తీసుకుంటే
500 మంది, నువ్వు అన్నట్లే 500 మందికి ఎంత ఎన్ని నిమిషాలు టైం తీసుకోవాలి? 3.5 గంటలు టైం తీసుకోవాలి కదా అప్రాక్స్. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంత పర్సంటేజ్? ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే చాలా చోట్ల ఇట్లనే జరిగినటువంటి వాళ్ళ అధికారం, అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం అన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఇష్టానుసారంగా వాళ్ళకు కావాల్సిన చోట, వాళ్ళకి తెలిసి ఎట్లన్నా ఈ ఆ రోజు 30 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు దీంట్లో పెట్టేసి నాశనం అయిపోయినటువంటి భారతదేశీయులందరూ, హిందువులు ముఖ్యంగా చెప్పుకోవాలి, హిందువులందరూ సర్వనాశనం అయిపోయినరు. మరి ఆ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి ఎంతో కొంత వాళ్ళకి తెలుసు 200 దాటి వస్తే ఎక్కువ అయిపోయింది వాళ్ళకని, వాళ్ళకి తెలుసు అంత ఘోరాతి ఘోరంగా ఉంది కాబట్టే దాన్ని తీసుకొని వచ్చి ఎగ్జిట్ పోల్స్ ఆ విధంగా మనకు చూపించారు. ఒకవేళ వాళ్ళు కూడా అంటున్నారు, అంటే ఒకవేళ మేము ట్యాంపరింగ్ చేసినా, ఈవీఎం లేవని చేసినా కూడా మేమెందుకు ఇంత తక్కువ, అంటే బీజేపీకి సొంతంగా మెజారిటీ పూర్తిగా పోయేది ఉండేనే అంత వచ్చింది ఎక్కువ కదా. నార్త్ ఇండియాలో మనం చూసినాం కదా వ్యతిరేకత ఉంది ఎంత వ్యతిరేకత. అయోధ్యలో కూడా బీజేపీ గెలవలేదనంటే చూడండి, రాముడు పుట్టిన రాముడు అరణ్యవాసి ఎన్నికల ముందట్లో లేకుండా కదా, ఎన్నికల ముందట్లో లేకుండా అసలు ఏంది కాంగ్రెస్ అంత లేదు ఎన్నికల ముందు ఎవరు చెప్పిన వాళ్ళ వాళ్ళ గోధీ మీడియా అడ్వర్టైజ్మెంట్ చేస్తే సరిపోతుంది. జనాలు కూడా వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా ప్రజలు సైలెంట్ ఓటింగ్ చేస్తున్నారు, ఈసారి స్వచ్ఛందంగా బీజేపీని అవాయిడ్ చేస్తున్నారు ప్రజలు అనేది మాకున్నట్టు. మేము పొలిటీషియన్స్, మేము క్యాంపెయినింగ్ చేసిన చోట ఎక్కడ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్కి ఎంత ఉనికి పెరిగిందో అనే దాని మీద మాకుంటది క్యాలిక్యులేషన్, కానీ వాళ్ళ మీడియా ఇవన్నీ అవసరం లేదు అన్న ముడికిందా అనేది. నువ్వు 2వ తారీఖు వచ్చిన ఎగ్జిట్ పోల్ ని బట్టే వాళ్ళకు ఏ విధంగా మీడియా సపోర్ట్ చేసిందో, అదే నేషనల్ మీడియాని తీసుకొని మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాలలో కూడా అవే కాంగ్రెస్ కి 30-40 సీట్లు కూడా రావని చూపించు. ఎక్కడ 30-40, ఎక్కడ 100-103 సీట్లు కాంగ్రెస్ అంటే ఇంత దారుణమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాళ్ళకి వీళ్ళని తీసుకొని పోయి ఫస్ట్ జైల్లో పెట్టాలి కదా. షేర్ మార్కెట్ ఎంత పడిపోయింది 2వ రోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు 30 లక్షల కోట్లు హైప్ అయిపోయి రిజల్ట్ వచ్చిన రోజు 30 లక్షల కోట్లు పడిపోయింది. ముఖ్యంగా ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకుడు రేటు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ తో మాట్లాడుతుండని కూడా బయటకు వచ్చింది. నిజంగా ఆ విధంగా ఏమని చేసింది కాంగ్రెస్ పార్టీ? నాకైతే తెలియదు, చంద్రబాబు నాయుడు అడగండి, నితీష్ అడగండి. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రత్యేక ఫ్లైట్ లో చంద్రబాబు నాయుడు కలనీకి వస్తున్నాడు అని చెప్పి కూడా వార్త వచ్చింది. గాలి వార్తలు మస్తు వస్తాయి, అట్లా ప్రత్యేక ఫ్లైట్ లో రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంత ఇంపార్టెంట్ అయితే చంద్రబాబు నాయుడు కూడా రావచ్చు. మెయిన్ స్ట్రీమ్ మీడియానే మనం చూస్తాం కదా గోధీ మీడియాని, ఇంకేం చెప్తాం ఇంక అంతకన్నా. వాళ్ళు ఇష్టం వచ్చినట్లా వాళ్ళ రేటింగ్లు పెంచుకోవడానికి, ఇంకో పార్టీని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు ఏం కావాలనుకుంటారు చేసేదే ఆ గోధీ మీడియా. అసలు మేము మాట్లాడింది అనే దాని మీద నిజంగా చెప్పాలంటే వాస్తవం అయితే కాదు అనేది నాకు ఉన్నటువంటి ఆలోచన. మిగతా నాకు తెలియదు. రాహుల్ గాంధీ ఎంతవరకు బాధపడినాడు ఇట్లా? ఎక్కడ బాధ కనబడిందా? ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మీరు అంత దారుణం చేసినా మేము మీకు ఒక మీకు మాకు తేడా ఎంత, 30 సీట్లు ఇప్పుడు 30-35 సీట్లు ఇంకో మీ కూటమిలో తక్కువ ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో ఎక్కువ ఉన్నారు కాబట్టి 18 మంది ఎన్డీఏ కూటమిలోనూ 18-25 మంది కలిపితే ఆ కూటమి జమ అయ్యి మమ్మల్ని తిడతారు. మమ్మల్ని వాళ్ళు బీజేపీ వాళ్ళు తిట్టేదంతా ఎంత తిడతారు అని తిడుతున్నారు.